హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు స్వీట్ కార్న్ సూప్ చేసే విధానం ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి అనేది మీకు క్లియర్గా చూపించేస్తాను. సో ముందుగా స్వీట్ కార్న్ని ఒలిచి మిక్సీలో వేసి లైట్గా గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్లాగా కాకుండా కచ్చాబిచ్చాలాగా గ్రైండ్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని చిన్న బాండీ పెట్టుకుని కొంచెం ఘీని యాడ్ చేసుకోండి. సూప్ అనేది ఘీతో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఘీ కొంచెం వేడెక్కాక వెల్లుల్లిపాయల్ని కచ్చాబిచ్చాలాగా దంచి పక్కన పెట్టుకున్నా. సో ఆ వెల్లుల్లిపాయని వేసి ఒక 1 మినిట్ లైట్గా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయ వేగిపోయాక నా ఛానల్లో ఆల్రెడీ హెల్దీ పౌడర్ అని చెప్పి ఒకటి చేసి పెట్టానండి. చాలామంది కార్న్ ఫ్లోర్ని యూజ్ చేసుకుంటారు. మా ఇంట్లో అయితే ఆ హెల్దీ ఫ్లోర్ని వేసుకుంటామండి. ఒక 2 మినిట్స్ ఆ హెల్దీ ఫ్లోర్ని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని తర్వాత కొంచెం స్వీట్ కార్న్ని కూడా వేసుకోవాలండి. అంటే మరీ కచ్చబిచ్చలాగా చేసుకున్నదే కాకుండా లైట్గా స్వీట్ కార్న్ కూడా వేసుకుంటే నోటికి అలా తగులుతూ టేస్ట్ బాగుంటుంది. సో గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేగాని ఒక్క మిర్చిని ఆ వాటర్లో వేసేయండి స్పైస్ కోసం. సో చివరిగా సాల్ట్ను కూడా వేసేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మరగనివ్వండి. ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత స్వీట్ కార్న్ సూప్ అనేది రెడీ. సో డిష్ అవుట్ చేసేసుకుని హ్యాపీగా సూప్ తాగుతూ ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేసేయండి. సో ఈ స్వీట్ కార్న్ సూప్ ప్రొసీజర్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలివైన పిల్ల ఛానల్.